ఇక తెలంగాణ ద్రోహి అంటూ తనపై కొందరు చేసిన విమర్శల్ని ఖండించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ కోసం జైలుకు కూడా వెళ్లానని గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబుని సైతం బెదిరించి లేఖ ఇప్పించానన్నారు. తానెప్పుడు ఉద్యోగులను ఏమీ అనలేదన్నారు ఎర్రబెల్లి. ఆ రోజు ఎంప్లాయీస్ కోరినా ఈ రోజు కూడా నిన్న ప్రెస్ మీటింగ్ లో ఎంప్లాయీస్ గురించి ఒక మాట, కానీ దీంట్లో రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటూ వాళ్ళకి మేము విమర్శ చేశాం. దాంట్లో కొంత యూనియన్ నాయకుడు మన ఆమె వ్యక్తిగతంగా ఆయనకు ఏమున్నదో నాకు అర్థమవుతుంది. నేను తెలంగాణ ద్రోహిని, తెలంగాణ కోసం నేను జైలు పోయినా నా మీద అయిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆయన తెలుసో తెలియదు, తెలుగుదేశంలో ఉన్నా కావచ్చు, కానీ చంద్రబాబును బ్లాక్ మీద చేసి చంద్రబాబును బెదిరించి అందరూ తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అప్పుడు బెదిరించి లెటర్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ తెలుగుదేశం పేరు చెప్పడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు, ఇప్పుడు నన్ను అంటున్నదే. కార్మికుల